నమస్కారం, జెపి న్యూస్కి స్వాగతం. రిజిస్ట్రేషన్ జరిగిన అనంతరం రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి నేరుగా ఆన్లైన్ ద్వారా విఆర్ఓ ఆర్ఐ సర్వేర్లకు ఆటో మ్యూటేషన్ ఆర్ రైతుకు పట్టా పాసు పుస్తకం మంజూరుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సైదాపురం ఎంఆర్ఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ హోండలింగ్ పర్సన్ గోపి, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్లు, సర్వేర్లు, మండలం సర్వేరు ఆర్ఐలకు ఈ విధానంపై అవగాహన శిక్షణను ఇచ్చారు. ఆయా సిబ్బంది లాగిన్కు వచ్చిన వెంటనే ఫారం 8ను పంచాయతీ కార్యాలయంలో పబ్లిష్ చేయాలని సూచించారు. ఇలాంటి అభ్యంతరాలు లేని పట్టా పాస పుస్తకంను ఆ భూమికి ఇవ్వవచ్చని నివేదిక అందిన వెంటనే ఆర్ఐ, డిప్యూటీ ఎంఆర్ఓ, ఎంఆర్ఓలు పట్టా పాస పుస్తకం మంజూరు సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా కొత్తగా రిజిస్ట్రేషన్లు జరిగే భూములకు మీ సేవ చుట్టూ తిరిగి విసుగు చెందకుండా ప్రభుత్వం ఆటో మ్యూటేషన్ను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ విజయలక్ష్మి, ఆర్ఐ శ్రీనివాసులు, సర్వేర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు ఏం జరిగిందంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళినా అప్లై చేసేసి మీసేవా నుంచి అప్లై చేస్తే మీసేవా నుంచి మనకు డాక్యుమెంట్ వస్తుంది, లేదా ఆ వ్యక్తి మీసేవా అప్లై చేసేసి ఆ డాక్యుమెంట్ మనకు తెచ్చిస్తే మనము ఫీల్డ్ ఎంక్వైరీ చేసి విఆర్ఓ ఫీల్డ్ ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ ఇస్తే ఆర్ఐ గారు దాన్ని సర్టిఫై చేస్తే, డిటి గారు దాన్ని ఓకే చేస్తే తహసీల్దార్ గారు అప్రూవ్ చేసేవాళ్ళు. ఇంతవరకు జరిగే ప్రక్రియ అది మీరు అంతా కూడా మాన్యువల్గా ఇస్తూ వస్తున్నారు. ఏది మీ సేవ నుంచి మాత్రం ఆన్లైన్ ఫార్మేట్ నోటీస్ ఆ ఊరి పంచాయతీ బోర్డు కానీ లేదా మన విఆర్ఓ భవన్ కానీ అంటిస్తారు, కూడా ఆ భూమికి సంబంధించిన ఫార్మేట్ నోటీస్ని అందజేసేసి ఏవైనా అభ్యర్థులు అవి ఉంటే 15 రోజుల లోపల మాకు తెలపండి, మేము దీన్ని ఈ వ్యక్తి పేరు మీద మ్యూటేషన్ చేస్తున్నాము, కొత్తగా భూమి ఇస్తున్నాము అని చెప్పేసి మనం నోటీస్ పంపిస్తాం. ఆ నోట్స్ పంపించిన తర్వాత వాళ్ళు సరే వచ్చి అభ్యంతరం చెబితే ఏది కొన్న వ్యక్తి లేదా అమ్మిన వ్యక్తి, ఫస్ట్ పాయింట్ మన పంచాయతీ బోర్డులో కూడా ఈ ఫార్మేట్ నోటీస్ అనేది అంటిస్తాం, యాస్పర్లు ఉండేది కానీ అంటించాలి. ఎవరైనా సరే గ్రామస్తులని అడ్జెషన్ చేస్తే ఆ భూమి కొన్న వ్యక్తి అతను కాదు, అతను దొంగ డాక్యుమెంట్ పెడుతున్నాడు అని విధంగా అప్లై చేస్తే అంటే ఒక అడ్జెషన్ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో మాత్రమే అది మళ్ళీ పరిశీలించి ఆ వ్యక్తికి ఇవ్వచ్చా లేదా అనేది క్లారిటీ ఇస్తారు తహసీల్దార్ గారు. లేదు, ఎవరు అభ్యర్థన చెప్పలేదు, అటు కొన్న వ్యక్తి కానీ అమ్మైన వ్యక్తి కూడా వీళ్ళు కూడా అభ్యర్థన చెప్పలేదు, అప్పుడు డైరెక్ట్గా మ్యూటేషన్ చేసేస్తారు. 15 రోజుల తర్వాత మ్యూటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మీద ఇప్పటి వరకు ప్రతి అప్లికేషన్ మీసేవాకి వెళ్ళి మీసేవ నుంచి వస్తుంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్న కూడా అంటే మీ ఇంతవరకు విలేజ్ సర్వేకి మ్యూటేషన్ ప్రాసెస్లో ఎక్కడ కూడా అటాచ్మెంట్ లేదు. ఇంకా నుంచి ఈ నుంచి జరిగే ప్రతి మ్యూటేషన్ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది మాత్రం ప్రస్తుతం చెబుతున్నాము. తప్పనిసరిగా విలేజ్ సర్వేయర్ పాత్ర కూడా ఉంటుంది, విలేజ్ సర్వేయర్, మండల సర్వేయర్ పాత్ర కూడా ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పా కదా, ఫస్ట్ ఏది ఫార్మేట్ జనరేట్ చేసిన తర్వాత ముందు విఆర్ఓకి వస్తుంది, విఆర్ఓ నుంచి ఆర్ఐకి వస్తుంది, ఆర్ఐ నుంచి డిటి గారికి, డిటి గారి నుంచి తహసీల్దార్కి వెళ్తుంది. సెకండ్ సైడ్ విలేజ్ సర్వేయర్కి వెళ్తుంది, విలేజ్ సర్వేయర్ నుంచి అప్రూవల్ బట్టి మండల సర్వేయర్కి వస్తుంది, మండల సర్వే నుంచి వచ్చే అప్రూవల్ బట్టి డిటి గారు, తహసీల్దార్ గారు ప్రాసెస్ చేస్తారు. సో విలేజ్ సర్వేస్ పాత్ర చాలా కీలకం, ఈ విషయంలో కొంచెం గమనించుకోండి. అందుకే విఆర్ఓలకి ప్లస్ విలేజ్ సర్వేలకి, మండల సర్వేలకి, ఆర్ఐకి అందరికీ కలిపి కూడా చిన్న ట్రైనింగ్ క్లాస్ పెడుతూ ఈ మనం చెప్పే ప్రాసెస్లో ఏమైనా అభ్యంతరాలు, వాళ్ళకి తెలిసిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకొని గవర్నమెంట్ వాళ్ళకి కలపమని చెప్పారు. అందుకోసం ఈ ట్రైనింగ్ క్లాస్ చదువుతున్నాము. రైతులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పట్టదారు పాస్ పుస్తకాల పప్పు, ఈ మీ సేవా సెంటర్స్ తిరగడం, కార్యాలయ చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రభుత్వం నూతనంగా ఆటో మ్యూటేషన్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకం కింద రైతులు ఎవరైనా భూమి కొన్న వెంటనే ఆ వివరాలన్నీ మా విఆర్ఓ, మా విలేజ్ సర్వేలు వాళ్ళ లాగిన్లోకి వచ్చి మేము వెరిఫై చేసి మేము ఓకే చేసి ఆటోమేటిక్గా వాళ్ళకి పాస్ మ్యూటేషన్ జరిగిపోతుంది. ఈ విషయం మీద మా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి గోపి అని హ్యాండ్ హోల్డింగ్ పర్సన్ వచ్చి
మా సైదాపురంలో మండలంలో ఉన్నటువంటి గ్రామ సర్వేయర్లకు, విఆర్ఓలకు, మా సిబ్బందికి అందరికి కూడా ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమం ప్రభుత్వం అమలు చేసిన వెంటనే మేము ఆ కార్యక్రమాలను మొదలుపెట్టడం జరుగుతుంది.